నాలుగు లక్షల 74,000 315 కోట్లు 12,000 అటు ఇటుగా ఇంత మేరకు అనధికారికంగా పై చెప్పిన విధంగా అప్పులు తీసుకొచ్చినటువంటి నేతలు. దీంట్లో రిజర్వ్ బ్యాంకుకి అధికారికంగా తీసుకొచ్చినటువంటి 2,29,716 కోట్లు కలుపుకుంటే ఇది 10,77,006 కోట్ల వరకు కూడా మనకి మన ముందు ఉన్నటువంటి అప్పు భారం కనపడుతుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో వారికి బావగారు అవుతారో మరిది గారు అవుతారో వారిలాగా మేమేమి చేయలేదు. మేము ఏది చేసినా సరే మాకు ప్రజలకి ప్రతిదీ లెక్క చూపిస్తున్నాం, చేసినటువంటి ప్రతి రూపాయి అప్పుకి చేసినటువంటి ఖర్చు చూపిస్తా ఉన్నాం, చేసినటువంటి ప్రతి ఖర్చు కూడా ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నాం అన్నటువంటిది రాష్ట్ర ప్రజలకు తెలుసు. చేసేటువంటి ప్రతి రూపాయి అభివృద్ధి కూడా ప్రజలకు కనబడేటువంటి పరిస్థితులే ఉన్నాయి తప్ప వారి మరిది గారిలాగా మేము చేసినటువంటి అప్పుకు లెక్కడొక్క లేకుండా ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు కూడా లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అదే భారతీయ జనతా పార్టీ వారితో పాటు 4 సంవత్సరాల పాటు కలిసి అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీగా మరి అప్పుడు చేసినటువంటి అప్పులకు లెక్కలు లేనప్పుడు ఏం చేశారు అన్నటువంటిది వారు అప్పుడే అడుగుంటుంటే ఇంకా బాగుండేది.